కుటుంబానికి సంబంధించిన ఒక నాయకుడు, మీ మండలానికి సంబంధించిన ఒక నాయకుడు, మీ కుటుంబ సభ్యుల హత్యకు కారణమైన వ్యక్తిగా మీరు ఆరోపిస్తున్న ఒక వ్యక్తి. ఆయనతో కలిసిపోతే గొడవ ఉండదు, ప్రశాంతంగా ఫ్యామిలీస్ ఏం లేకుండా హ్యాపీగా సంతోషంగా తిరగొచ్చని మీరు అనుకున్నారు. కానీ మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనతో కూడా కలిసిపోతే ఎందుకు గొడవ అనే పరిస్థితి కూడా వస్తుందా రేపు పొద్దున భవిష్యత్తులో? భవిష్యత్తులో అట్లా రాదు. ఎందుకంటే ఇక్కడ కాంప్రమైజ్ అనేది సరెండర్ పాలిటిక్స్ అంటారు దాన్ని. ఇప్పుడు మేము పరమేశ్వర రెడ్డి ఇది ఏదైనా కలుసుకునే కూడా అదొక గౌరవప్రదమైన రాజీ మాదిరి ఉంటుంది. మేము జగన్మోహన్ రెడ్డితో మాకు రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చినా కూడా నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే సరెండర్ అయినట్లే ఉంటుంది. ఆ చెడ్డ పేరు అది అంటే జనరల్గా చెప్తున్నా, నేను ఇంకోరికి సరెండర్ అయిపోయి కోరుకుంటున్నారు, ప్రశాంతత కోరుకుంటున్నారు. కాదు, అది మీ ప్రశాంతతకి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి భంగం కలిగించలేదు. అలా అని కాదండి. ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా ఫ్యామిలీ పరంగా రైవల్టీ ఉండింది, అంటే వ్యక్తిగత కక్షలు. మాకు ఇంతవరకు మాకు జగన్మోహన్ రెడ్డికి కూడా వ్యక్తిగతంగా కక్షలు ఆ టైప్ వాతావరణం లేదు. ఏం చెప్పినా పార్టీ పరంగానే ఉండింది. ఆయన వ్యక్తిగతంగా జోలికి వచ్చి చేస్తే దానికి సిద్ధంగానే ఉన్నాం. దానికి ఏం చేస్తాం సిద్ధంగా అంటే ఆయన ఇప్పుడు ఆయన అన్ని పవర్ అంతా ఉంది. నిజంగా మమ్మల్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా చేయాలనుకుంటే దానికి సిద్ధపడే ఉండాలి కదా. వాళ్ళ నేచర్ బాగా తెలుసు కదా మీకు, అటువంటి ప్రమాదం. నేచర్ ఆయన ఉండవు. అప్పుడు రాజశేఖర రెడ్డి, తర్వాత రాజారెడ్డి మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళలో కొంచెం మార్పు వచ్చిందని, అప్పుడు మాదిరి ముందు మర్డర్స్ అవి లేకుండా, అంటే ఎవరి జోలికన్నా పోతే మాకు ఇదే రకంగా జరిగింది కదా అనే ఫీలింగ్ వాళ్ళకు వచ్చింటుందని మేము అనుకున్నాము. అప్పటి నుంచి కొంచెం పులివెందుల్లో వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చి కావచ్చు, లేదా ప్రజల ఆలోచనలో మార్పు వచ్చి కావచ్చు, కొంచెం ఫ్యాక్షన్ మర్డర్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడైతే అసలు లేవు. బీటెక్ రవి గారు చెప్తున్నారు వైఎస్ కుటుంబం ఫ్యాక్షన్కి దూరంగా ఉంది చాలా కాలంగా. అట్లా అదని కాదు, కానీ ఇప్పుడు వాస్తవంగా పులివెందుల్లో రాజారెడ్డి గారు ఉన్న టైంలో ఉన్న ఫ్యాక్షన్ మర్డర్స్ కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పటికే తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు అంటే వీళ్ళు వయస్సులో దూరంగా ఉన్నారనే దానికన్నా ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చి కూడా అది జరిగినచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పులివెందుల్లో అయితే ఫ్యాక్షన్ వాతావరణం అయితే లేదు. ఇప్పుడు ఫ్యాక్షన్ వాతావరణం లేదు పులివెందుల్లో. ఇంకా మామూలుగా పోలీసులను అడ్డు పెట్టుకొని అవి చిన్న చిన్న మా మండలం అంటే ఇప్పుడు పులివెందుల్లో అతను బాష అని ఉన్నాడు, అతన్ని అప్పుడు పట్టణ అధ్యక్షుడుగా ఉన్నాడు, వాళ్ళని సతాయడం. తర్వాత తూగుట్ల మసూదన్ రెడ్డి అని అతని మీద చిన్న కేసులు పెట్టి అతన్ని సతాయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇలాంటివి వాళ్ళ సైడ్ లోపరుచుకోవాలని ఆ ప్రయత్నం. అట్లా చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళని మానసికంగా హింసించి అన్ని రకాల అవంతే ఉంటాయి. అవన్నీ కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోతాయి, లేదా ఇక్కడ ఉన్న కన్సర్న్లో కూడా జరుగుతుంటాయి చాలా పులివెందుల మ్యాటర్స్ అంతా చాలా మటుకు. కాబట్టి ఫ్యాక్షన్ అనేది వాళ్ళు దూరంగా ఉండాలని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ప్రజలే దూరంగా ఉన్నారు. ప్రజలకు ఏదైనా కానీ